పేరేనా? మోహన్ అండి. మోహన్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే చాలా రోజు రోజుకి కీలక మలుపులు తిరిగింది. ఒకళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ఒకళ్ళు అసెంబ్లీ సమావేశాలు చేస్తున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది గత 5 ఏళ్ల ప్రభుత్వానికి ఈ 1.5 మంత్ పరిపాలనకి మీకు డిఫరెన్స్ ఏం కనిపించింది? అంటే ఈ గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో జగన్ గారు కొంపలో సెట్ వేసుకొని చూడడం తప్ప ఏ కొంపలో ఏ మినిస్టర్ ఉన్నాడు అనేది తెలియదు. ఏ కులపోని తిట్టాలంటే ఆ మినిస్టర్ బయటికి రావడం తప్ప ఆ ప్రభుత్వంలో ఏరా నా చొప్పులు దొబ్బేసాం అనేది ఏమో పేర్లు నానిగాడు. ఈడేమో సన్నాసి సన్నవీయం నేను ఇస్తానని చెప్పాను అంటాడు. ఈడు ఆడెవడో వస్తాడు సంబరాల రాంబాబు అంటాడు, ఇదేదో సినిమాలో పెట్టాను అంటారు. పొద్దున్నే పవన్ కళ్యాణ్ గారి సినిమా రేపు రిలీజ్ అనగానే రాత్రికి మేము పేదలం అయిపోతాం. టికెట్ 30 రూపాయలే కదా పవన్ కళ్యాణ్ సినిమా అయితేనే. అదే వెంటనే ప్రభా సినిమా వచ్చేటోడికి మాకు కళ్ళజోళ్ళు వచ్చేస్తాయి. కళ్ళజోళ్ళు టికెట్ 1000 రూపాయలు మాయి. జగన్ గారి ప్రభుత్వం అలా ఉంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పలానా ఓడు, పలానా మినిస్టర్ ఏమో లేడీ, ఈ పలానా మినిస్టర్ ఇది అని మాకు ఈ ప్రభుత్వంలో నాకు తెలిసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే తెలిసినాయి. ఈ ప్రభుత్వం ఏముంది ఇప్పుడు నాకు అర్థం కాదు భయ్యా. డబ్బు అంతా సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళిపోతే ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదా? నాకు ఈ డౌట్ జనాలు అడిగారో తెలియదు కానీ ఈడెవడ కత్తి మహేష్ గారు హైదరాబాద్లో చేస్తే 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసిన పని జగన్ గారికి బామ్మడిదా బావా? అది ఇయ్యం కూడా వైజాగ్ ఏదైతే రిషికొండ ఉందో దాంట్లో ఒక బాత్రూమ్ టబ్బే 36 లక్షలు, ఒక లైటే 12 లక్షలు, అంత వాల్యూ చేసి కట్టాల్సిన అవసరం ఏముందండి? అంటే అది ప్రభుత్వ ఆస్తులు అన్నారండి. ఇప్పుడు జగన్ గారి కొంపల్లోకి ప్యాలెస్లు కడతారని పాప వాళ్ళ చెల్లిగారు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అన్న ఆ వైజాగ్ రుషికొండ ప్యాలెస్ ఫర్ డే 30,000 రెంట్కి ఇచ్చిన నా ఐఫోన్ అమ్మన్నా సరే ఆ ఒక్కరోజు రూమ్ తీసుకుని ఆ టబ్లు ఎంజాయ్ చేయాలనేది నా కోరిక. కానీ ఒకటి కరెక్ట్గా బాత్రూమ్ పక్కన కిటికీ ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. జగన్ పారిపోవడానికి బాగుంటుందన్నా లేకపోతే ఎవరన్నా రావడానికి బాగుంటుందన్నా నాకు అదే అర్థం కావట్లేదు. అంటే జగన్ గారి ప్యాలెస్లు అన్నీ కూడా ఇప్పుడు వైజాగ్ రుషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పలక్నామా ప్యాలెస్ కానీ లేకపోతే బెంగళూరులో ఉన్న మైసూర్ మహారాజ్ ప్యాలెస్ కానీ వీటి కన్నా కాస్ట్లీ ప్యాలెస్. డబ్బులు మాయి కదా భయ్యా, ఆయన అయితే బాగానే ఉంది. డబ్బులు నాయి కదా, ప్రభుత్వానికి కదా, ఏదన్నా చేయొచ్చు. ఆయన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దావూసి వెళ్ళేటప్పుడు మా అమలాపురం కోనసీమ జిల్లాని అంబేద్కర్ పేరు పెట్టారు. జనాలందరూ కొట్టుకు చచ్చారు, ఒక్క స్టేట్మెంట్ లేదు. మా విశ్వరూప్ గారు, పొన్నాల సతీష్ గారు ఇల్లు పోయినాయి అన్నారు, అయ్యి అన్నారు, ఇవి అన్నారు, తీసుకెళ్ళి అందరూ 3 నెలల లోపల దింగారు. టైట్గా చెప్తున్నాను, చిన్నపిల్లలకు కూడా తల్లిదండ్రులు చూపించకుండా కోర్టు మెట్ల దగ్గర డీసీఎంలు ఏదో తీవ్రవాదులు వేసినట్టు వేసి దింగారు. ఎవరేమన్నా మాట్లాడారా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కోనసీమ ఏదైతే ఘటన ఉందో ఈ అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టడం వల్ల జరిగిన పెద్ద అల్లరి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కావాలని చేసింది. దానివల్ల చాలామంది కేసులు పాలయ్యారని చెప్పుకోవచ్చా? ఇప్పుడు చదువుకునేవాడు కేసు పెడితే ఎలా భయ్యా? ఇప్పుడు చదువుకున్నవాడి మీద కేసు పెడితే ఏం చేస్తాడు? వాళ్ళ అందులో వచ్చిన వాళ్ళు సగం మంది అంటే ఫస్ట్ వచ్చిన పోలీసులకి ఏం చేయాలో తెలీదు, సెకండ్ వచ్చి ఒక్కొక్కరిని బాధితే 10 మంది పేర్లు చెప్తే వదిలేశారు. ఇలా 390 మందిని కేసు పెట్టారు. ఇప్పుడు కోనసీమలో జగన్ గారు చేసిన పనే కోనసీమలో కూడా ఒక ఎమ్మెల్యే చేశాడు పిన్పేవేశ్వరు. ఒక 2 భారీ సామాజిక వర్గాలు వాసన్శెట్టి సుభాష్ చిట్టుబజ్జిల సామాజిక వర్గానికి చెందినవాడు, డబ్బు ఉన్నవాడు, కులాన్ని బాగా చూసుకున్నవాడు గంధం బలరాజు. ఒక నాకప్పుడు టీడీపీ గవర్నమెంట్లో నిమ్మకాయల రాజప్ప రాష్ట్ర హోమ్ మినిస్టర్ వెనకాల ఉండేవాడు. అలాంటి వాళ్ళిద్దరినే స్టేషన్లు వేసి దొబ్బడం వల్ల 2 కులాలు ఒకటి అయింది. ఈవేళ ఒక ఎమ్మెల్యే ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంతా మున్సిపల్ చైర్మన్ అయితే చాలు అనుకునేవాడిని తీసుకొచ్చి వేళ మినిస్టర్ని చేశాడు. తన పార్టీలో లేని వ్యక్తి, తన పార్టీకి అంటే ప్రజా జనసేనకు సంబంధం లేని వ్యక్తికి తెలుగుదేశంలో టికెట్ వచ్చింది. రామచంద్రాపురం ఈస్ట్ గోదావరి జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం అనే నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు గారి నియోజకవర్గం పక్కా కాపుల నియోజకవర్గం అది బీసీ అయింది. చల్లబోని వేణుగోపాల్కి ఇచ్చారు. 2 కులాలకు సంబంధించిన వ్యక్తులు ఇద్దరే తిరిగి అక్కడ ఎమ్మెల్యే అయ్యి ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అయ్యే దమ్ము మా విశ్వరూప్ గారు చేసిన తప్పు. 2, చంద్రబాబు నాయుడిని లోపల అయినప్పుడు చూడడానికి వెళ్తే ఏమైపోద్ది భయ్యా, ఏమన్నా పెళ్లి చూపులా? వెళ్తే పెళ్ళి అయిపోవడానికి. పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఆపడం ఎందుకు?